ఉదయం 8 గంటలకు వివేకానందజీ సార్ ఎక్స్ మినిస్టర్ పిఏ మూలి కృష్ణారెడ్డి గారు వచ్చి ఫిర్యాదు చేసినారు. సారు మూలి కృష్ణారెడ్డి గారు సార్ ప్రైవేట్ పిఏగా పనిచేస్తారు. ప్రతిరోజు 5:30కే సార్ను లేపి కాఫీ టీ ఇచ్చే అలవాటు ఆయనకు. ఈరోజు 5:30కు సార్ బెడ్రూమ్ లేకపోతే ఆడ రక్తమంటలు ఉండి లెఫ్టిన్ రూమ్లో రక్తమంటలో చనిపోయి తలకు గాయాలయ్యి ఉన్నాయి. చనిపోయినాడని చెప్పి దీని మీద విచారించమని చెప్పి ఒక కేసు ఇచ్చినారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అది ఎట్లా కొట్టారో కదా, ఇంకా అంత అబ్జర్వేషన్ నాకు తెలియదు. అది ఆ డాక్టర్స్ ఆ ఫోరెన్సిక్ వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అంటే రాత్రిపూట ఆ ఇంట్లో ఎవరు ఉండరు ఆయన ఇంట్లో? అంటే ఇంకా మేడం లేదు కాబట్టి ఇంకా సార్ కూడా ఉండేది. సార్ కూడా నైట్ ఇప్పుడు 11:30 గట్ట క్యాన్వాస్ పోయినాడు. మన ఎంత పడుకున్నాడో, ఇది ఎంత జరిగిందో ఏమో తెలియదు. మీరు క్యాన్వాస్కి వెళ్ళలేదు? ఆయన నేను పోను. నేను ఖాళీ ఖాళీ టైం అయిపోయిన తర్వాత నేను ఖాళీలు పనిచేస్తూ ఉంటాను. ఖాళీ అవుట్ ఆఫ్ టైమింగ్స్లో సార్ వాళ్ళ పనులు కూడా నేను చూస్తూ ఉంటాను. వాచ్మెన్ కూడా ఎవరు ఉండరు అక్కడ? ఆయన వాచ్మెన్ ఆయన ఏజ్డ్ పర్సన్, ఆయన ఫ్రంట్లో పడుకున్నాడు. ఆ సైడ్ డోర్ తెచ్చినారంటే అక్కడ ఏమంటే ఏం జరిగిందో ఏం కూడా తెచ్చాడు. అంటే మీరు ఎగ్జాక్ట్లీ 8 గంటలకు పోయింటారు ఆయన దగ్గరికి? నేను కుటుంబ సభ్యులకి తెలియజేశారా? ఇట్లా అప్పుడు వెంటనే చెప్పేశాను నేను. సౌభాగ్యమ్మ వాళ్ళ అల్లుడికి, సార్ పెద్ద బాబమ్మంటది సుప్రకాశ్కి చెప్పాను. వాళ్ళు ఏమన్నారన్నా? వాళ్ళు ఏమన్నట్టుగా అదే అవినాష్ రెడ్డి సార్ వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి ఉంటుంది. వాళ్ళందరూ వచ్చారు, భాస్కర్ రెడ్డి సార్ అందరూ, మనవారి సార్, ప్రకాష్ రెడ్డి సార్ అందరూ కలిసి డాక్టర్స్ బిల్ పెడమా. ఇప్పుడు వాళ్ళ భార్య కూతురు వస్తున్నారా? వస్తున్నారు, దగ్గర ఉన్నారు, హాఫ్ అన్ అవర్లో వస్తారు. థ్యాంక్ యూ సార్. మా కుటుంబానికి తీవ్రమైన కలతకు గురి చేసింది వివేకానంద రెడ్డి గారి మృతి. ఆయన మృతి జరిగిన తీరు చూస్తే, ఆయన పార్థివ దేహం చూస్తే, వాటి మీద ఉన్న గాయాలను చూస్తే, ఇది స్పష్టంగా న్యాచురల్ డెత్ కాదు, సహజ మరణం కాదు, ఇది ఒక అనుమానాస్పద మృతి, సస్పీషియస్ డెత్ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తల మీద 2 బలమైన గాయాలు ఉన్నాయి, ముందు ఒక గాయం, మరొకరు గాయం. చేతి మీద కోల్పోయారా అని చెప్పి మా అందరికి కూడా పూర్తిగా ఈ విషయంలో అనుమానం ఉంది. ఎందుకంటే ఆరోగ్యరీత్యా ఆయన ఫిట్గా ఉన్నారు. నిన్న కూడా మైదుకూరు నియోజకవర్గంలో జమ్మలమడుగులో తిరిగి రాత్రి 11 గంటల పైగా ప్రాంతంలో 11:30 గంటలకు ఇంటికి వచ్చి పొద్దున్న లేచే లోపలనే ఈ రకంగా మనిషి మన మధ్య లేరు అంటే అది ఆరోగ్య కారణాలు కాదు, ఖచ్చితంగా ఇది ఒక అనుమానాస్పద మృతి. ఏదో దాడిలో భాగంగానే, ఒక కుట్రలో భాగంగానే వివేకానంద రెడ్డి గారు ప్రాణాలు కోల్పోయారని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్న పరిస్థితి. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేయాలా, బాధ్యతగా ఎంక్వైరీ చేయాలా, చేసి వాస్తవాలను బయటకు తీయాలా, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.